Good morning, children. Today now, Telugu class start now. Manam, mundu class lo second lesson nerchukuntunnam kada. Second lesson lo, ippudu bits raastunnam. Yesterday class lo, four bits ayipoyayi kadana. Ee lesson name, cheppandi. Paatham peru cheppandi. पाठम पेरो अत्याशा ओके ऑल मेंबर्स ओपन योर तेलुगु टेक्स्ट बुक्स मा तेलुगु टेक्स्ट बुक्स ओपन चेयंडि टेक्स्ट बुक पेज नंबर 7 टेक्स्ट बुक पेज नंबर 7 7 लो अर्धालु అర్థాలు కంప్లీట్ అయ్యాయి కదా ఇస్తడి మనకి అర్థాలు కంప్లీట్ అయ్యాయి విద్రేక పదాలు ఏకవచన బహువచన పదాలు అండ్ ఫోర్త్ బిట్ తప్పొప్పులు రాంగ్ ఆర్ రైట్ ఓకే ఈ ఫోర్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు ఫిఫ్త్ బిట్ ఓకేనా టేక్ యువర్ పెన్సిల్ పెన్సిల్ టెక్స్ట్ బుక్ टेक्स्ट बुक लेदो वालो नोटबुक राइट टोटल नोटबुक रास्ते वालो टेक्स्ट बुक उन्ना वालो ओनली फिल इन द ब्लैंक लो मात्रमे एदैते मनं आंसर रास्तुन्नामो आंसर रासेसुकोंडि डायरेक्ट राइट टेक्स्ट बुक ना ओके ना ओके इप्पुडु फिफ्थ बिट चूडंडि फिफ्थ बिट लो एंटिवि क्रिंदि खालीलनु पूरिंचंडि अन्नाडु वाक्यलकी मध्य लेदो अभी मन फिलअपन क्रिंदि खाली पूरी ओके क्रिंदि खाली पूरी मैं फस्टो चूदा दाटो मन फिलअपन आंसर फस्ट चूँ नंबर वन आड़विलो डैश अड़विलो इंका चूँ फस्ट लाइन लेसन फस्ट लाइन चूँगी अनगन अड़वी उड़विलो पोदलु कामा पोदलु अंटे इक्कड़ मन की एदैते लेदो अदि मनं कंप्लीट चेयालि कदा ओके राइट मा फस्ट रायंडि इप्पुडु अंदरू आ अडविलो पेद्द पेद्द చెట్లు డాష్ ఉండేవి రైట్ ఫాస్ట్ ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు కామా చెట్ల తర్వాత ఏ ఉండాలి పొదలు పొదలు అనేది అక్కడ లేదు పొదలు అంటే అది కూడా చెట్లే కాకపోతే చాలా గుబురుగా మొత్తం ఒక గుంపు లాగా ఒకే దగ్గర ఉండేటువంటి చెట్ని గుబురుగా ఉండేటువంటి చెట్ని పొదలు అని పిలుస్తాం అన్నమాట ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు పొదలు ఉండేవి పొదలు అనేది టెక్స్ట్ బుక్ రాసే వాళ్ళు ఆ డాష్ లో పొదలు రాసిస్తారు టెక్స్ట్ బుక్ ఇంకా తీసుకోని వాళ్ళు మాత్రం మొత్తం టోటల్ రాయాలి నెంబర్ 2 అప్పుడు దానికి ఒక డాష్ ముక్క దొరికింది దేనికి నక్కకు ఏం దొరికింది ఏ ముక్క దొరికింది అప్పుడు దానికి ఒక
డాష్ మొక్క దొరికింది. ఏ మొక్క దొరికింది చెప్పండి? మాంసపు మొక్క. వెరీ గుడ్. మాంసం మాంసం మొక్క దొరికింది కదా. మాంసం అనేది మనం ఈ డాష్ లో ఫిల్అప్ చేసుకోవాలి. డాష్ ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. ఎక్కడ తిందామని నక్క బయలుదేరింది? దానికి ఎక్కడైతే మాంసం మొక్క దొరికిందో అక్కడే తినేసేయచ్చు. కానీ తిన్నదా? తినలేదు. ఆ మాంసం మొక్కని నోట్లో పెట్టుకొని ఎక్కడికి బయలుదేరింది? దేని ఒడ్డున తిందామని బయలుదేరింది? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. డాష్ ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. చూడండి, డాష్ ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. దేని ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది చెప్పుకున్నాం. మాంసం తింటున్నప్పుడు అది గొంతు పట్టకుండా ఉండాలంటే ఎక్కడ కూర్చొని తినాలనుకుంది? వెరీ గుడ్. నది ఒడ్డున. నది నది ఒడ్డున తిందామని నక్క బయలుదేరింది. ఓకే, నౌ ఫోర్త్ వన్. ఆ నదిలో ఒక డాష్ ఉంది. మరి ఇది నది ఒడ్డున తిందామని వెళ్తుంది కదా, ఆ నదిలో ఏముంది? ఆ నదిలో ఒక డాష్ ఉంది. ఆ నదిలో ఒక డాష్ ఉంది. డాష్ ఉంది అంటే ఇక్కడ ఈ డాష్ లో ఏం రాయాలి అని అర్థం. డాష్ ఉందంటే కొంతమంది పిల్లలు తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ నదిలో ఒక డాష్ ఉంది అంటే ఏముందంటే డాష్ ఏముందని చెప్తుంటారు. ఆ డాష్ లో ఏం రాయాలన్నా అక్కడ ఉండాల్సిన పదం ఏంటి? ఆ నదిలో ఒక మొసలి ఉంది. నదిలో ఏముంది? మొసలి. ఆ నదిలో ఒక మొసలి ఉంది. ఓకే, కంప్లీట్. ట్రై చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. ఆల్ మెంబర్స్ ఆన్ యువర్ వీడియోస్. చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు, వీడియోస్ ఆన్ చేయండి. ఇంకా వీడియో ఆన్ చేయకుండా ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. మీరు ఆన్ చేయాలి. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేస్తేనే మీకు ప్రజెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, కంప్లీట్ ఉన్నా. రైట్, ఫాస్ట్. ఫస్ట్ వన్ కొదలు, సెకండ్ వన్ మాంసం, థర్డ్ వన్ నది, ఫోర్త్ వన్ మొసలి. ఆన్సర్ ఓకేనా? ఓకే, కంప్లీట్. నెక్స్ట్ పేజ్, ఎయిత్ పేజ్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఎయిత్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సరి అయిన జవాబుకు ముందున్న అక్షరాన్ని బ్రాకెట్ లో గుర్తించండి. అంటే మనకి ఇక్కడ మూడు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు ఆన్సర్లలో ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాని కింద అండర్లైన్ చేసి దాని పక్కన ఉన్నటువంటి అక్షరాన్ని మనము ఆ బ్రాకెట్ లో పక్కన ఉన్నటువంటి మనకి రైట్ సైడ్ బ్రాకెట్ ఉంది కదా, ఆ బ్రాకెట్ లో రాయాలి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ ఏందో చూడండి. సిక్స్త్ బిట్. ముందున్న అక్షరాన్ని గుర్తించుట, సరి అయిన జవాబు రాయట. సరైన జవాబు
ओके నేను షార్ట్ కట్ లో రాశాను ఇది మీరు నోట్బుక్ లో రాసే వాళ్ళు ఇలా రాసుకోండి టెక్స్ట్ బుక్ లో రాసే వాళ్ళు అవసరం లేదు ఓన్లీ ఆన్సర్ మాత్రమే వాళ్ళు అందులో బ్రాకెట్ లో రాసుకుంటే సరిపోతుంది సరైన జవాబు రాయటం అంటే సరైన జవాబు ఏదో మనం గుర్తించి రాయటం అన్నమాట ఓకే ఇందులో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ ఏమొంది నాన్న నక్క ఎలాంటిది నక్క ఎలాంటిది క్వశ్చన్ నక్క ఎలాంటిది నక్క ఎట్లాంటిది ఇక్కడ కింద ఆన్సర్స్ ఇచ్చారు చూడండి కా కానే అక్షరం దగ్గర జిత్తుల మారి అనుంది కానే అక్షరం దగ్గర ఏమనుంది ఇక్కడ మూడు ఆన్సర్స్ ఇచ్చారు ఇది కా కానే దాని దగ్గర ఏముంది జిత్తుల మారి జిత్తుల మారి ఓకే మళ్ళీ గానే యాక్షన్ దగ్గర ఏముంది ఆన్సర్ మోసకారి మోసకారి చానే యాక్షన్ దగ్గర ఏముంది अत्याश गलदी अत्याश गलदी इप्पुडु दीनिकि एदुरुगा इक्कड ओक ब्राकेट उंदि कदा मरि इप्पुडु चूडंडि नक्क एलांटिदि अन्नप्पुडु नक्क जित्तुल मारिदा मोसकारि मोसकारिदा अत्याश गलदि अत्याश गलदा मैं लेसन मन के अत्याश गलदा मोसकारा जितल मारे वा जितल मारे अने वर्ड असल रे मैं मोसकारीदा अदर मोसमेसा लेश गलदे अंत दाखी आश उबी अत्याश गलदे अत्याश गलदे अने अक्षर पदों दर मन की सैड ఏ అక్షరం ఉంది చ ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ అత్యాశ గలది అనే దాని కింద ఆ పదం కింద అండర్లైన్ చేయాలి అండర్లైన్ చేసి ఇక్కడ బ్రాకెట్ లో ఏదైతే అక్షరం ఉందో దాని మనం ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ బ్రాకెట్ లో మనము రాయాలి చ అనేది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు చ దగ్గర ఏదైతే పదం ఉందో దాని కింద అండర్లైన్ చేసుకొని ఈ చ అక్షరాన్ని బ్రాకెట్ లో రాయాలి अर्थम इकड़ चा दर आंसर मूडिंटिलो करेक्ट दाने फस्ट अंडरलाइन तरवा मोत्तम पदान्नि मनं अक्कड रायाल्सिन अवसरं लेदु पक्कन एदैते अक्षरं उंदो आ ब्राकेट लो उन्न अक्षरान्नि मन आंसर ब्राकेट रास्ते सरपेना वेरी गुड कंप्लीट ना कंप्लीट దీనితో కర్చుకుంది నక్క మాంసపు ముక్కను దేనితో కర్చుకుంది నక్క మాంసం ముక్కను
దీనితో కలుచుకుంది. కలుచుకుంది అన్నా కొన్ని అన్నా ఒకటే కలుచుకుంది. ఓకే టెక్స్ట్ బుక్ ఇలాగే ఉందా. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆన్సర్ కా నోటితో అంటే నోట్లో పట్టుకుందా ద ముక్కుతో పట్టుకుందా కాళ్ళతో పట్టుకుందా కాళ్ళతో. మనం ఏది కరెక్ట్ అయితే ఆ ఆన్సర్ ని ఉందనుకున్నలాగే అండర్లైన్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ కింద దాని పక్కన ఉన్నటువంటి అక్షరాన్ని బ్రాకెట్ లో రైట్ చేయాలి. ఆ నక్క మాంసపు ముక్కను దీనితో కరుచుకుంది, నోటితో ముక్కుతో కాళ్ళతో. పక్షులు అయితే కాళ్ళతో పట్టుకుంటాయి. మరి ముక్కుతో పక్షులు కూడా దాదాపు వాటికి ముక్కు నోరు అదే కాబట్టి ముక్కుతోనే పట్టుకుంటాయి. మరి ఇది జంతువు కదా, దేనితో పట్టుకుంది? నోటితో. నోట్లో పెట్టుకొని పోతూ ఉంది, నదితో నది పక్కన కూర్చొని తిన్నాను కదా నోటితో. ఇప్పుడు నోటితో అనే పదము ఏ అక్షరం పక్కన ఉంది? కా అక్షరం. కాబట్టి దీని ఆన్సర్ కా. కా అనేది మనం ఇక్కడ బ్రాకెట్ లో రైట్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఈ సరి అయిన ఆన్సర్స్ ఎలా రాయాలో అర్థమవుతుంది కదా. మీకు ఇట్లాంటివి పెద్ద పెద్ద వాక్యాలు ఇవన్నీ బిట్స్ మీకు థర్డ్ క్లాస్ లో ఎంట్రీ అవుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే ఆవలి ఒడ్డున ఏమి ఉన్నది? ఆవలి ఒడ్డున ఏమి ఉన్నది? ఏమి ఉన్నది? ఇప్పుడు దీనికి ఎదురుగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ బ్రాకెట్ ఉంటుంది. మళ్ళీ కింద కూడా సేమ్ ఇదే విధంగా మూడు ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో చచ్చిన పాము. చచ్చిన పాము. చచ్చిన పాము ఉందట నదికి అవతల వైపు ఉంటున్న చచ్చిన పాము ఉంది అని చెప్తున్నాను. మరి గాని అక్షరం దగ్గర ఏముంది? చచ్చిన జింక. చచ్చిన జింక. చాని అక్షరం దగ్గర ఏముందో చూద్దాం. చచ్చిన ఏనుగు. చచ్చిన ఏనుగు. ఇప్పుడు చెప్పండి మీరు ఈ మూడింటిలో ఏది కరెక్ట్? మరి చచ్చిన పాము ఉన్నదా, చచ్చిన జింక ఉన్నదా, చచ్చిన ఏనుగు ఉన్నదా? చెప్పండి ఏమున్నది? వెరీ గుడ్, చచ్చిన జింక. చచ్చిన జింక అవతలి ఒడ్డున పడి ఉన్నది, అది చూసి దానికోసం అని చెప్పేసి అత్యాశ గల నక్క వెళ్ళింది. పాము తప్పు, చచ్చిన ఏనుగు కూడా తప్పు. కాబట్టి ఇప్పుడు చచ్చిన జింక కరెక్ట్ ఆన్సర్. దీని పక్కన ఏముంది? గాని అక్షరం ఉంది. ఈ గాని అక్షరాన్ని మనం ఇప్పుడు ఆన్సర్ రాయాల్సిన దాంట్లో ఆ బ్రాకెట్ లో గాని అక్షరాన్ని పెట్టుకోవాలి. ఈ పదం కింద అండర్లైన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయింది కదా. ఫోర్త్ ఆన్సర్. ఫోర్త్ నక్క నీటిలో ఎలా వెళ్ళింది? నక్క నీటిలో ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళింది? దీని ఆన్సర్ కూడా సేమ్ అని మనకి ఇచ్చినటువంటి టాపిక్ లో రైట్ చేసుకోవాలి.
ఓకే కింద ఏమేం ఆన్సర్స్ ఇచ్చిందో చూడండి ఆ పరిగెత్తుకుంటూ పరిగెత్తు కుంటూ గా నడుచుకుంటూ నడుచు కుంటూ చా ఈదుకుంటూ చూడండి ఇప్పుడు మీ లెసన్ లో నక్క నీటిలో పరిగెత్తుకుంటూ వెళ్ళిందా నడుచుకుంటూ వెళ్ళిందా ఈదుకుంటూ వెళ్ళిందా ఎలా వెళ్ళిందో చెప్పండి మీరే నీళ్ళలో నడుస్తారా పరిగెత్తుతారా ఈదుతారా ఎలా వెళ్తారు ఈదుకుంటూ వెళ్తారు నీళ్ళలో ఈదుకుంటూ వెళ్తారు మరి పరిగెత్తుకుంటూ అంటే రన్నింగ్ చేసుకుంటూ ఎక్కడైనా నీళ్ళలో రన్నింగ్ చేయొచ్చుందా లేదు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు సపోజ్ ఇప్పుడు కొంచెమే వాటర్ ఉన్నాయనుకోండి మనలాంటి వాళ్ళు ఇతర ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు దాటాలంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు కానీ అది నది చాలా లోతుగా ఉంటది మరి ఇక్కడ నక్క ఎలా వెళ్ళింది నడుచుకుంటూ వెళ్ళలేదు ఎందుకంటే అది చిన్నగా ఉంటది కాబట్టి మునిగిపోదు పరిగెత్తుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళలేదు మరి ఎలా వెళ్ళాలి ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్ళింది మరి ఈదుకుంటూ అనే దాని కింద అండర్లైన్ చేసి ఇక్కడ చ అనే అక్షరం ఉంది కాబట్టి బ్రాకెట్ లో మనం కరెక్ట్ ఆన్సర్ చ అని పెట్టేసుకోవాలి ఓకే కంప్లీట్ అన్న ఫాస్ట్ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ ఆ పదం కింద అండర్లైన్ చేసుకొని పక్కన బ్రాకెట్ లో అక్షరం రాస్తే సరిపోతుంది కానీ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకే టైం చాలా ఎక్కువ పడుతుంది అందుకే చాలా తొందరగా టెక్స్ట్ బుక్స్ తీసుకోమని చెప్తాను ఇంకా ఇప్పుడు కూడా ఇంకెవరైనా తీసుకోకపోతే తొందరగా తీసుకోండి నాన్న ఓకే ఓకే కంప్లీట్ మేడం ఎవరు పెట్టింది డోంట్ మెసేజ్ నాన్న మీరు కంప్లీట్ చేస్తారు తెలుసు టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకి ఈజీనే తొందరగా కంప్లీట్ అయిపోతుంది పాపం టెక్స్ట్ బుక్ ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళకే ప్రాబ్లం ఎందుకంటే ఇది క్వశ్చన్ రాయాలి త్రీ ఆన్సర్స్ రాయాలి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఏదో వాళ్ళు దాంట్లో సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి కదా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది టైం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు ఓకే కంప్లీట్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం నెక్స్ట్ బిట్ ఏంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రశ్నలు జవాబులు చూడండి ఇప్పుడు సెవెంత్ బిట్ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఉంది క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నప్పుడు ఇక్కడ చాలా చిన్న ప్రశ్నలు ఇవి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది నక్క ఎక్కడ ఉండేది ఊళ్ళో ఉండేదా పట్టణంలో ఉండేదా ఎక్కడ ఉండేది అడవిలో నక్క ఎక్కడ ఉండేది అంటే నక్క అడవిలో ఉండేది టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ ఆన్సర్ వెతుక్కొని పెట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే పక్కనే రైట్ చేసుకున్నా సరిపోతుంది ఓకే ఇప్పుడు కంప్లీట్ అయినాయా ఫైవ్ అప్డేట్స్ థర్డ్ అండ్ సెకండ్ చాలా ఫాస్ట్ రాయాలి ఓకే ఇప్పుడు సెవెంత్ బిట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నక్క ప్రశ్నలు జవాబులను పెట్టుకోండి షార్ట్కట్ లో ప్రశ్నలు జవాబులు ఫస్ట్ క్వశ్చన్ ప్రశ్న ప్రశ్న అంటే క్వశ్చన్
ఫస్ట్ ప్రశ్న ఏంటది నక్క ఎక్కడ ఉండేది నక్క ఎక్కడ ఉండేది దీని ఆన్సర్ ఏంటి జవాబు ఏంటి చెప్పండి మీరే నక్క అడవిలో क्वेश्चन एंड आंसर अंदर रायलम्मा टेक्स्ट बुक उन्ना वाले कूडा क्वेश्चन आंसर रायाली एंदुकंटे बुक लो रायद्दु पक्कन रायद्दु आंसर्स ओके मेसेज चेस्तुन्नारु एंटो फस्ट लेसन ओन सर मेसेज चेस्तुन्नारु నాట ఫస్ట్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎఫ్ఎన్ లో రాయమని నేను బోర్డు మీద రాయించాను ఇంకా ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉంటే మీకు వర్క్బుక్ లో ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ ఎఫ్ఎన్ లో కంప్లీట్ చేసుకోండి అని కూడా చెప్పాను చాలా మంది పిల్లలు నాకు వాట్సాప్ కూడా చేశారు ఎఫ్ఎన్ కంప్లీట్ చేసిన వాళ్ళు फर्स्ट लेसन एफएन कंप्लीट ओके क्वेश्चन आंसर्स एंड बिट्स एफएन कंप्लीट चाल मंदिर अलावरना क्वेश्चन आंसर्स वाले तुंदर टेक्स्ट बुक्स अंदर वर्क बुक क्वेश्चन आंसर्स कंप्लीट ओके नक्क अडविलो दीन आंसर నక్క అడవిలో ఉండేది ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ప్రశ్న ఏంటి నక్క దేనిని చూసి తన అదృష్టం అనుకుంది నక్క దేనిని చూసి తన అదృష్టం అనుకుంది తన అదృష్టం అనుకుంది ఓకేనా ఇప్పుడు మనం సెకండ్ ఆన్సర్ రాసుకొని ఆపేద్దాం మిగతా రెండు క్వశ్చన్స్ ని నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాయిస్తాను क्वेश्चन के आंसर कंप्लीट नक्क देनी चूसी तन अदृष्टी फस्ट सारी मांसप मुक्क दम्मय्या आहार तक दी अभी रेडो सारी मांसप मुक्क दब्बा अदृष्ट चला बहुत अंके इंको मंस मुक्क दी अभी नक्क రైట్ సెకండ్ ఆన్సర్ ఫస్ట్ రైట్ అన్న మరో మాంసం ముక్కను చూసి తన అదృష్టం అనుకుంది తన అదృష్టం అంటే ఈ రోజు నాకు అదృష్టం చాలా బాగుంది అనుకున్నాను నక్క మరో మాంసం ముక్కను చూసి తన అదృష్టం అనుకుంది ఇది సెకండ్ ఆన్సర్ కంప్లీట్ చేసుకోండి రెండు నా నెక్స్ట్ క్లాస్ లో మిగతా రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ నేర్చుకుందాం ఇంకా కింద మనకి अक्षरा प्रारंभम पदार अक्षर का अक्षर तो स्टार्ट पदा कलप कड़व कला अला ओके रईटे लेकिन नैक्स्ट क्लास एक्सप्लेन बिट्स
సొంత వాక్యాలు మిగతా రెండు క్వశ్చన్ ఆన్సర్స్ ఈ పదాలు ఓకేనా ఓకేనా థాంక్యూ కంప్లీట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓకే.